నెక్స్ట్ మన నాన్న అండి, తను పుట్టిన దగ్గర నుంచి 24 గంటల్లో 12 గంటలు మీకోసం కష్టపడుతున్నాడు అండి. నాన్న నాన్న ఎలాగో చదువుకోలేదు, కానీ తన బిడ్డ మాత్రం బాగా చదువుకోవాలని మీరు ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నారు. కానీ మీ నాన్న ఎక్కడున్నాడో ఒక్కసారి నేర్చుకోండి. నేను ఎంతసంగా నాన్న ప్రేమ గుండెల్లో దాన్ని కొట్టింది, గుండెల్లో దాన్ని కొట్టింది. ఏ పండుగ వచ్చినా, దసరా పండుగ వచ్చినా, మన ఇండియాలో ఒక పండుగ తర్వాత ఇంకో పండుగ, ఒక పండుగ తర్వాత ఇంకో పండుగ, ప్రతి పండుగ కూడా తన కూతురు నా బిడ్డ హాస్టల్ నుంచి ఇంటికొస్తుంది, నా బిడ్డకి ఏ డ్రెస్ ఇప్పించాలి అది నీ గురించి ఆలోచిస్తున్నాడు. కానీ నీ నాన్న గురించి ఆలోచించాను ఒక్కసారి. అమ్మ ప్రేమ చూపెడుతుంది, కానీ నాన్న కూడా ప్రేమ చూపెడితే నువ్వెక్కడ చెడిపోతావని ఆ ప్రేమని గుండెల్లో దాచుకొని బయటికి కాస్త గంభీరంగా కనబడతాడండి నాన్న. అది గుడిలో పోయిన విగ్రహం పూజించిన పూజారి కాళ్ళకు నమస్కారం పెడతాం, కానీ సాక్షాత్తు చెప్పించిన అమ్మ నాన్న కాళ్ళకు మాత్రం నమస్కారం చెయ్యం. అది ఇంత చేస్తున్నా, ఇంత కష్టపడుతున్నా మీకోసమే కష్టపడుతున్నాడు. ఇంత కష్టపడుతూ మిమ్మల్ని కాలేజ్ పంపిస్తుంటే కాలేజ్ లో వచ్చి చేసాక మనం ఎంతవరకు చదువుతున్నాం, ఆ నాన్న కోసం ఎంతవరకు చదువుతున్నాం ఒకసారి ఆలోచించండి, ఆలోచించండి. అని నాన్న ఎప్పుడు డబ్బులు అడగడమే, డబ్బులు అడగడమే. ఎవరో ఫోన్ ఉన్నారని మనం ఫోన్ తీసుకుంటాం, మరి నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయని ఒక్కసారి ఆలోచించండి. అనుకుంటాం దానం తినం కావాలి అంటే కావాలి. నాన్న ఎంత కష్టపడుతున్నాడు అర్థం కావట్లేదు మీకు. నిజంగా నాన్న ప్రేమ ఎలా ఉంటుందో చూడండి. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మేము అమ్మ గడపలో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డలేనప్పుడు బాధలన్నీ మనిషి పోయినావట, ముందు పెట్టుకోని గుండె కత్తుకుంటావు బాణసాల చేసి గౌరవంగా చూసుకుంటావు. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. ఏడు పట్టుకొని నడక నేర్పుతావు, నీ ఎదుర మీద ఎత్తుకొని తిప్పుతావు, మంచి చెట్టలన్నీ మాకు చెప్పుతావు, మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోతావు, బుద్ధులెన్నో చెప్పుతావు బుజ్జగించుతావు, బుద్ధులెన్నో చెప్పుతావు బుజ్జగించుతావు, మా తప్పులన్నీ నవ్వుతూనే మన్నించుతావు. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. కుటుంబ భారమంత మోసుకొస్తావు, బాధ్యత కుమారు పేరు అవుతావు, కష్టమంత గడుపులోన దాచుకుంటావు, నీ కన్నీళ్లు కంటిరెప్ప దాటనిప్పవు. మేము ఒక్క పూట బస్సులుంటే చూడలేవయ్యా, మేము ఒక్క పూట బస్సులుంటే చూడలేవయ్యా, నువ్వు ఎన్ని బస్సులున్నావో చెప్పలేవయ్యా. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మేము చిన్ననాటి నుండి నేటి వరకు మేము కోరుకున్నదేదే కాదనలే, మేము చిన్ననాటి నుండి నేటి వరకు మేము కోరుకున్నదేది కాదనలే. నీ ఎదుర ఎంత భారమున్నా కానీ మా క్షేమమే నీవు కోరుకుంటావు, నీ త్యాగం ఎంత పగిడినా కొంచెమేనయ్యా, నీ త్యాగం
ఎంత పొగిడినా కొంచెం వీలయ్యా, మా తేడీనా నీకు వందనాలయ్యా. నాన్న 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 నీ మనసుంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. నాన్న ప్రేమ మీరు మిమ్మల్ని హాస్టల్ కి పంపించేటప్పుడు, మీరు హాస్టల్ నుంచి ఈరోజు మా అమ్మాయి వస్తుంది ఇంటికంటే ఎంత ఎదురు చూస్తాడు నా తండ్రి. ఒక్కసారి ఆలోచించారు, మీరు హాస్టల్కి వచ్చిన తర్వాత ఆ రోజంతా నాన్న ఏదో కోల్పోయినట్లు మిమ్మల్ని చూసి మురిసిపోతుంటాడు. అలాంటి నాన్నకు అలాంటి అమ్మ ఇంత కష్టపడి చదివిస్తుంటే, అరే ఆ చెత్త సినిమా చూస్తూ ప్రేమ అని చదువుకు కామా పెట్టి నిజంగా చాలా మంది అమ్మ నాన్న తలదించుకునే పనులు చేస్తున్నారు. ఇంత చేసిన అమ్మ నాన్న తలదించుకునే పనులు చేస్తున్నారు. ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్, మీరు మీ నాన్నకు కాలిపి అక్కర్లేదు, బిల్డింగ్ అక్కర్లేదు, కానీ మీ ఊర్లో ఒక్కరైనా మీ నాన్న భుజంతంటే ఎంత మంచి కూతుర్లు కన్నావయ్యా అంటే అది ఆ రోజు ఆ నాన్న సంతోషిస్తారు. ప్లీజ్, ఇంత చేసిన సమాజంలో అమ్మ నాన్నలు ఓల్డ్ ఏజ్ లో ఉంటూ దిక్కు తోసిన పరిస్థితిలో ఉన్నారండి. ఒకసారి ఆలోచించండి, చిన్నప్పుడు నువ్వు అన్నం తినడానికి రాకపోతే సంఖలు ఎత్తుకొని నీకు అన్నం తినిపించాడు, వాళ్ళు పెద్ద ఆకలి వేసింది అమ్మ ఆకలి వేసింది అన్న అంటే కనీసం అన్నం పెట్టిన రోజుల్లో ఈ రోజు మనం ఉన్నాం. ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్, ఆ తల్లిదండ్రులు పడే బాధ నిజంగా వర్ణనాతీతం అండి ఈ రోజు.